రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న విద్యా కానుక ప్రారంభ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా డోన్ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలతో జగనన్న విద్యా కానుక కిట్ను డివిజన్ ఉప విద్యా శాఖాధికారి నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం నేడు విద్యార్థుల చదువులకు అవసరమైన సామాగ్రిని అందించడం జరిగిందన్నారు. ఈ కానుకను పిల్లలు ఎంతో సంతోషంతో స్వీకరించడం వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ మున్సిపల్ కమిషనర్ మరియు ఏఈ ఎంపీడీఓ జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్ నాయకులు పాల్గొన్నారు. राष्ट्र व्याप्त जगन विद्या कार्यक्रम गौरव मुख्यमंत्री अदे विधि में भाग विद्यार्थुक अवसर विद्यार्थुन वाले वाल आनंद व्यक्तमें चला विद्यार्थुट इंत आसक्ति चुस्ते तलद भारत उद्देश्य तो प्रभुत्मे विद्यार्थुक पाठशाल प्रारंभा मुदे आ संवसरा सरपड़ा बुक्स नोटबुक्स यूनिफार्मस साक्स बेल्ट षू इवीं संवसर वरकू वाल तलद मरी अवसर उ अंक प्रभुत्मे तलद भारा प्रभुत्म भरी अंदर मन मुख्यमंत्री गार जगन विद्या कार्यक्रम प्लांट वाली विद्यार्थुंदर तरफ धन्यवाद शिक्षण उपयोग जाग्रत स्कूल की रावाली को पैस्थित सोशल डिस्टेंसिंग पाटिस्तू मास्क खचिंग धरी विद्यार्थुंद इन स्कूलों मूल सप्लैचा विद्यार्थु वाट सतोष का स्वीक अंदर धरचार अंदर विद्यार्थु क्रम शिक्षण तो किस्त सोशल डिस्टेंसिंग अंदर मास्क धरी अंदर विद्यार्थु कंटिन्यू चेयर थैंक यू डोन डिवीजन उप विद्याधिकारी नागराज गारु मंडल विद्याधिकारी प्रभाकर गारु अलागे डोन पटना म्युनिसिपल कमीशनर केएन रेड्डी गारु एंडीओ श्रीनिवास गारु मरियु डोन पटना पुर प्रमुखुलु श्रीराम गारु राजेश गारु अलागे रामचंद्र गारु राजशेखर रेड्डी गारु जैकिशन गारु పాల్గొని జగనన్న విద్యా కానుక కిట్ను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కిట్లో మనకు చాలా ఏడు రకాల ఐటమ్స్ పెట్టడం జరిగింది. అందులో బ్యాగ్తో పాటుగా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మరియు షూ సాక్స్ వివిధ బట్టలు ఇచ్చి అది సీఎం గారి చేయడం దానికి కృతజ్ఞతగా విద్యార్థులు బాగా చక్కగా చదువుకోగలరని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు పేద ప్రజలకు మరి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా సీఎం గారిని అందరూ కోరడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం విద్యార్థులే మరి రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారికి మంచి చైతన్యం ముఖ్యంగా పేద ప్రజలకు పేద విద్యార్థులకు చైతన్యం ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో అసిస్తున్న విషయం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో పాటుగా అమ్మఒడి ప్రోగ్రాం ద్వారా మనబడి నాడు రెండు ప్రోగ్రాం ద్వారా ఈరోజు పాఠశాలను తర్వాత ఎంతో ఉన్నతంగా అలంకరించి తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ నేటి సీఎం గారికి దక్కిందని
జరిగింది. మరి మా పాఠశాల సంబంధించి అనేక అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. 31 లక్షలతో నాడు నేడు పనుల కింద మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా బాలికలకు మద్దతు మరి అలాగే విద్యార్థులకు సంబంధించి ట్యూబ్లైట్స్ అలాగే ఫ్యాన్లు చేసి పాఠశాలను సర్వతోముఖంగా తీర్చిదిద్దడానికి తెలియజేస్తూ మరి ఇలాంటి అవకాశం ఈ పాఠశాలకు ఇవ్వడం మేము చెప్పి మా విద్యార్థులకు ఉపాధ్యాయులు